రాకేష్ మాస్టర్. నాకు రాకేష్ మాస్టర్ గురించి ఎక్కువ అంత నేను ఎందుకంటే ఆయన వీడియోస్ ఎక్కువ చూడలేదు. సో మీడియాలో ఉన్నారు ప్లస్ సోషల్ మీడియా నడిపిస్తున్నారు కాబట్టి. ఏ రాశి ఉంటుంది మీకే అవగాహన? తులరాశి. సో మీకే అవగాహన ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇంటర్వ్యూలు చేస్తున్నారు చేయబోతున్నారు కాబట్టి మీకే ఎక్కువ అవగాహన ఉండే అవకాశం లేదు. జనరల్ జనరల్ అందరూ చెప్తున్నారు అంటే నాకు జాతకం అవగాహన ఇప్పుడు ఆ వ్యక్తి గురించి నాకు తెలియదుగా. ఇప్పుడు నాకు నిజంగా రాకేష్ మాస్టారు ఏం మాట్లాడినారు అని నేను యూట్యూబ్లో చూసుంటే ఆ కంటెంట్ నేను చూసేవాడిని. నేను చూసి మీతో ఓకే ఈయన ఈ దీని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేవాడిని. నాకు ఐడియా లేదు రాకేష్ మాస్టర్ నేను చూడలా, నేను టీవీలో చూడలే. నాకు ఆ లోకుల్ కాకు లాంటి అట్లా కొంతమంది తెలుసు, మన ఉప్పల్ బాలు అట్లా కొంతమంది, వీళ్ళంతా టిక్ టాక్ స్టార్స్. సో అట్లా తెలిసిన వాళ్ళు తెలుసు నాకు. భాను అని టిక్ టాక్ స్టార్ ఉంది ఇప్పుడు, టూ సూపర్ స్టార్ ఆమె. అట్లనే ఉప్పల్ బాలు, అగిపెట్టే మచ్చ, వీళ్ళందరూ చూడండి. అగిపెట్టే మచ్చ ఎంత సంచలనం అంటే ఐడియా ఉంటుంది మీకు కూడా. తిరుపతి యాక్సిడెంట్ అయ్యి, తెలుసా విషయం మీకు, యాక్సిడెంట్ అయ్యి, రోడ్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి తన మైండ్ పనిచేయక దాంతో ఇప్పుడు ఆయన సెలబ్రిటీ అయ్యాడు. అసలు ఎంత మిరాకిల్ అంటే. అలాగే ఒక రైతు నాగరాజు అంటే మంచి కూడా ఉందండి, సోషల్ మీడియాలో మంచి ఉంది మనం వెళ్ళే దారిని బట్టి. ఇప్పుడు వాళ్ళందరూ మంచి దారిలో రాలేదా? నాగరాజు అనేటువంటి ఒక రైతు ఆయన ఇప్పుడు సెలబ్రిటీ టిక్టాక్లో, ఆయన మంచిగా రావట్లేదా? ఇంత మంచి పేరు వచ్చింది ఆయనకు. అట్లనే మచ్చ అగ్గిపెట్టే మచ్చ కూడా మంచితనంగానే వచ్చిండు. ఆయన మాట్లాడేది మన కామెడీగా ఉంటుంది కానీ ఆయనకు బాధ పాపం, మనం అర్థం చేసుకుంటే బాధ. సో బుప్పల్ బాలు ఆయన ఆయన పద్ధతే అది, మనం మార్చలేము మనిషిని. ఆయన కూడా మంచి పేరు వచ్చింది. సో మంచితనంగా కూడా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకోవచ్చు. కానీ చాలామంది మూర్ఖంగా నెగిటివ్ పరంగా వెళ్ళి దేవుళ్ళు అందరికీ సెలబ్రిటీలు అవుదాం అనుకుంటున్నారు. అదే వచ్చింది దరిద్రం. కానీ ఈ సంచలన స్టార్లందరికి కూడా ఈ ఇయర్ బాగానే ఉందంట. సూపర్. ఈ సంవత్సరం మీకు ఫుల్ పని, వాళ్లకు ఫుల్ పని. మీకు కావాలి కదా పని. ఇప్పుడు టీవీ ఛానల్స్కు, మీ సోషల్ మీడియాకు వీళ్ళతోటి కదా పని. నాతో ఒక మేధావి మధ్యన మేధావి అన్నారు, ఏమో ఇలాంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలంట ఇలాంటి వాళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళందరూ సబ్జెక్టు ఫుడ్ ఇస్తారంట టీవీ ఛానల్స్కి కానీ సోషల్ మీడియాకి కానీ. లోకల్ కాగు లాంటివి కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పే రాకేష్ మాస్టర్ కావచ్చు, సునిశ్చిత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్కు ఫుడ్ ఇస్తారు. సో ఆ ఫుడ్ అంటే ఆ ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ లేకపోతే ఈ ఛానల్స్ బతకవు. సో ఆ ఫుడ్డే వీళ్ళందరూ, అందుకని వీళ్ళందరూ జాగ్రత్తగా పాలుపోసి పెంచుకోవాలి.